హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి వినాయక చవితి స్పెషల్గా వినాయక పందిర్లలో చేస్తారు చూడండి లడ్డు, అది ప్రిపేర్ చేసి చూపిస్తాను. అందుకోసం నేను ఒక కప్పు జల్లిచ్చుకున్న శనగపిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే సరిపడినంత వాటర్ పోసుకొని మనం బూందీ తీయటానికి సరిపడ వాటర్ పోసుకొని లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు లేకుండా, ఏమాత్రం ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్లు వేరే గిన్నెలో తీసేసుకుందాము. ఇంకొక 2 టేబుల్ స్పూన్లు మరొక గిన్నెలో, దీంట్లో కొంచెం కలర్స్ కలుపుతానండి. రెడ్ కలర్ ఒకటిను గ్రీన్ కలర్ ఒకటి, ఎందుకంటే మనకు లడ్డు కొంచెం లుక్ వైజ్ కనపడటానికి నేను కొంచెం 2 టేబుల్ స్పూన్ల పిండిలో ఒక 2 డ్రాప్స్ వేస్తున్నాను లిక్విడ్. ఇది ఆప్షన్ మాత్రమేనండి, మీరు కావాలనుకుంటే శనగపిండితోనైనా చేసుకోవచ్చు. కలర్ వద్దనుకుంటే చూశారు కదా, నేను ఇలా దీంట్లో కూడా కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నాను, కొంచెమే వేస్తున్నానండి. మీరు కూడా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని కళాయి ఆయిల్ కాగిన తర్వాత చూశారు కదా ఇలా బూందీ దూసుకోవాలి. బూందీ గరిటె లేకపోతే నేను చిల్లీలు గిన్నెలో పెట్టి దూశానండి. అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరీ ఫ్రై అక్కర్లేదండి, మనం బూందీ లడ్డు చేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తపడితే సరిపోతుంది. అలాగే కలర్స్ కలుపుకున్నాం కదా, అది కూడా రెడ్ కలరు గ్రీన్ కలర్ కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇలా అంతటిని మనం బూందీ తూసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు నేను ఇది బూందీ అయిపోగానే మరొక గిన్నెలో పంచదార తీసుకుంటున్నాను. ఒక కప్పు తీసుకున్నాం కదా శనగపిండి, కప్పు బావు తీసుకుంటున్నానండి. షుగరు సరిపోతుంది, తీపి సరిపోతుంది. దానికి ఒక 1/2 వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం తీగ పాకం వచ్చేటట్టు పాకం పట్టుకోవాలి. 1 స్పూను ఇలాచీ కూడా వేస్తున్నాను, చూశారు కదా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ ముదురు పాకం అక్కర్లేదు, ముదురు పాకం అయితే తొందరగా గట్టి పడుద్దండి. అందుకని కొంచెం తీగ పాకం పట్టుకుంటే మనం కొంచెం లేట్ అయినా కానీ చేసుకోవచ్చు లడ్డు. ఇప్పుడు వీటన్నిటినీ నేను కొంచెం మిక్సీలో బరక బరక వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బూందీ లడ్డులాగా చేసుకోవచ్చు, కానీ నేను ఇలా మిక్సీలో వేసి బరక బరక చేస్తున్నాను కొంచెం. ఇలా అయితే లడ్డు చాలా బాగుంటుందండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను, జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను. ఇలా కొంచెం తీగ పాకం రాగానే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇది ఒకే లడ్డు చేస్తున్నానండి, అందుకని చెయ్యి సరిపోదు కదా, అందుకని కొత్త క్లాత్ అండి ఇది. కర్చీఫ్ కొత్తగా కొన్నది, మనం దేవుడికి పెట్టేది కొత్త క్లాత్లో ప్రిపేర్ చేసుకోవాలి. చెయ్యి పట్టేస్తే చెయ్యి చేత్తోనైనా చేసుకోవచ్చు అండి, కానీ మనకు కొంచెం పెద్ద లడ్డు చేయాలంటే చేతిలో సరిపోదండి. అందుకని నేను క్లాత్లో ఉండలాగా చుడుతున్నాను. ఇప్పుడు పూర్తిగా ఆరిన తర్వాత మనం ఇలా కొంచెం షేపు ఇలా చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పు ఒకటి పెట్టానండి, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని